హాయ్ అండి నెక్స్ట్ చక్ర ఏంటి మనకి స్వాదిష్టాన చక్ర ఈ స్వాదిష్టాన చక్ర ఎక్కడ ఉంటుందంటే మన యొక్క రీప్రొడక్టరీ ఆర్గానిజమ్స్ని ఇంపాక్ట్ చేస్తుందండి ఈ స్వాదిష్టాన చక్ర ఎప్పుడు కూడా మన రీప్రొడక్టరీ ఆర్గాన్స్ని మనకి ఇంపాక్ట్ చేస్తుందనమాట అంటే మన మూలాధార చక్రకి రెండు ఇంచెస్ పైననే ఈ స్వాదిష్టాన చక్ర ఉంటుందండి దాని యొక్క షేప్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ పెటల్స్ ఓకే దానికి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఓకే అండ్ దీని ఎలిమెంట్ వచ్చి వాటర్ అండి ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ స్వాదిస్థాన చక్ర స చక్కగా లేదు అంటే ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉందంటే మనిషిలో ఎప్పుడైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ బిలీఫ్స్ ఎప్పుడైతే మనిషికి వస్తూ ఉంటాయో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వాదిస్థాన చక్ర యాక్ట్ సరిగ్గా లేదు అని అంటే ఇంతకుముందు ఇవన్నీ ఉన్నాయండి మనలో భయం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా ఆఫ్కోర్స్ కరెక్టేనండి ఇదంతా కరెక్టే కానీ చూడండి మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ని ఎంత ఈజీగా మనం తీసేసుకోవాలో అంత ఈజీగా తీసేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట ఓకే దీనిని యాక్టివేట్ చేసుకోవాలంటే వమ్ అనే సౌండ్ని మనం ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుందండి ఎక్కువగా ఆరెంజ్ కలర్ ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ స్వాదిష్టాన్ని చక్రాన్ని తొందరగా యాక్టివేట్ చేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్ ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవడం వల్ల కూడా ఇది తొందరగా యాక్టివేట్ చేసుకోవచ్చు అయితే ఇందులో ఏంటంటే మనకు ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ దేని మీద కానీ ఒక నెగిటివ్ ఫీలింగ్స్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం దానిని తొందరగా ఓవర్కమ్ కాలేకపోతుంటాం అంటే నాకు వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేదండి అతను అంటే నాకు ఇష్టం లేదండి ఇలాంటివి చెప్తూ ఉంటాం ఎందుకు ఇష్టం లేదు నీకు ఎందుకో అదొక రకమైన థాట్ అదొక రకమైన నెగిటివ్ ఫీలింగ్ నాకు వాళ్ళని చూడగానే నాకు మంచిగా అనిపించలేదండి అని మాట్లాడుతుంటాం అంటే ఏంటి అక్కడ అర్థము నీలో అతని మీద ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం ఒక చిన్న డిస్ట్రక్షన్ అనేది ఉందన్నమాట సో వాటిని అరాడికేట్ చేసుకోవడానికి ఆ వ్యక్తితో మాట్లాడటానికి తన మీద నీకున్నటువంటి నెగిటివ్ బిలీఫ్స్ని మనం తీసేయడానికి ఇది చాలా బాగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని నుంచి అరాడికేట్ చేయడానికి కూడా ఈ స్వాదిష్టాన చక్ర అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అయితే దీని కలర్ వచ్చేసి ఆరెంజ్ ఎలిమెంట్ వచ్చేసి వాటర్ అండి ఇందాక మూలాధార చక్రకి వచ్చేసి ఏంటండి అర్త్ ఇది వాటర్ అనమాట సో ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి మనిషి చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బాగా ఉండాలన్నమాట మంచి మాట తీరు ఉండాలి అవతల వ్యక్తిని అర్థం చేసుకునేటప్పుడు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనం గ్రహించగలిగినట్లయితే మనకు ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నటువంటి థాట్స్ని మనం కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి అంటే దీనిని మనము ఎలా యాక్టివేట్ చేసుకోవాలని అంటే నాలో ఉన్న సరికాని ఆలోచనలు అర్థం పద్ధం లేని ఆలోచనలు నీకు చాలా అర్థం పద్ధం లేని ఆలోచనలు వస్తూ ఉంటాయే నీకు అన్ని డౌట్లే వస్తుంటాయి అని మన పెద్దవాళ్ళు మనల్ని అంటూ ఉంటారు ఏదైనా ఒక దాని గురించి మనం అర్థం లేని డౌట్లు అర్థం లేని క్వశ్చన్స్ మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనల్ని నీకు అన్ని అర్థం పద్ధని డౌట్లు అర్థం పద్ధం లేని ఆలోచనలు వస్తుంటాయే నీకు అసలు నువ్వు బ్రెయిన్ పనిచేస్తుందా నీకు అని మాట్లాడేస్తుంటారు చూసారా అంటే ఏంటి మనకి ఇది ఈ చక్ర సరిగ్గా లేనప్పుడే మనలోని ఒక అపనమ్మకాలు అవును ఇలా అవుతుందా నాకు ఇది జరుగుతుందా ఏంటో ఇది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాలాగ ఇంకొకరు కూడా ఉంటారా ఇలాంటి అపనమ్మకాలు ఇవన్నీ కలిపి ఏం చేస్తాయంటే మనల్ని ఒక పని చేయకుండా ఒక పని మీద మనకు ఉన్న ఒక నెగిటివ్ థాట్ని మనం డెవలప్ చేసుకోవడానికి కూడా ఈ స్వాదిస్థాన చక్ర సరి యాక్టివేట్ కాకపోతే మనకి అవుతుందండి సో ఈ ఇది యాక్టివేట్ అవ్వాలి అని అంటే మనం మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ఏ దాని అయినా ఎవరి అయినా కానీ మనం నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేసినట్లయితే ఒక వ్యక్తి గురించి పాజిటివ్గా ఆలోచించడం కానీ ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ పాజిటివ్గా ఆలోచించినట్లయితే పాజిటివ్ ఫీలింగ్స్తో వాళ్ళని పలకరించినట్లయితే ఖచ్చితంగా మనకు అది వర్కౌట్ అవుతుందండి ఇవన్నీ యాక్టివేట్ చేసుకోవడానికి మనం ఓ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు చక్కగా కూర్చొని అనే సౌండ్ని అక్కడ మన యొక్క స్వాదిష్టాన చక్ర ఎక్కడైతే ఉంటుందో దానిని మనం విజువలైజ్ చేసుకుంటూ అక్కడ ఎనర్జీ డెవలప్ అవుతున్నట్టుగా మూవ్ అవుతున్నట్టుగా మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయి తీరుతుందండి కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా మాట్లాడాలి పాజిటివ్గా థింక్ చేయాలి ఒక వస్తువుని చూడగానే పాజిటివ్గా మనం బయటకు వెళ్తున్నామా ఎస్ నేను వెళ్ళే పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని నేను నమ్ముకుంటాను అమ్మో నేను వెళ్తున్నాను కదా ఈ వర్క్ అవుతుందా లేదా నాకు మధ్యలో ఎలాంటి ఆటంకాలు వస్తాయో ఎలాంటి ఆటంకాలు వస్తే నేను ఎలా వర్క్ ఇవి అన్ని ఆలోచనలు అనవసరం నేను వెళ్తున్న పని సవ్యంగా నేను చేసుకోగలుగుతున్నాను నేను వెళ్ళిన చోట నాకు సక్సెస్ వస్తుంది అని ఒక పాజిటివ్ బిలీఫ్తోని వెళ్ళాలన్నమాట ఆ పాజిటివ్ బిలీఫ్తో మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా మనము మన స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లండి సో ఫస్ట్ మనలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ బిలీఫ్స్ నెగిటివ్ థాట్స్ మనం ఎప్పుడైతే తీసేసి ఆ నెగిటివ్ బదులు ఒక పాజిటివ్ని మనం అక్కడ క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి స్వాదిష్టాన చక్ర చక్కగా యాక్టివేట్ అవుతుందండి సో ఇది మన స్వాదిష్టాన చక్ర యొక్క హిస్టరీ అండి సో మీరు కూడా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ నా వల్ల కాదేమో నేను చేయలేనేమో నాకు రాదేమో అనే థాట్ని తీసేసి నేను చేయగలను నేను సాధించగలను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు నెగిటివ్ థాట్ నుంచి తీసేయండి మిమ్మల్ని మీరు నమ్మాలంటే మీకు ఒక మంచి అఫర్మేషన్ చెప్పిన నేను ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి అర్థం పద్ధం లేని ఆలోచనలతో మీలో మీరే ఒక బ్లాక్ను క్రియేట్ చేసుకుంటున్నారు నా వల్ల కాదేమో నా వల్ల కాదేమో అని మీరే అనుకునేటప్పుడు వేరే వాళ్ళు ఎలా చేస్తారు అది మీకు వేరే వాళ్ళు వల్ల వర్క్ మీకు ఎలా అవుతుంది చెప్పండి కాబట్టి నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మీరు చెప్పినప్పుడు మీలో మీకు మీద మీకున్నటువంటి బ్లాక్ క్లియర్ అయిపోతుంది అన్నమాట సో మీ స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వాటి నుంచి మీరు బయటపడటానికి ఆస్కారాలు ఉంటుందండి సో అందరు చేస్తారు కదండి ఓకే గుడ్ లక్ అండి సో మెడిటేషన్ క్లాస్కి ఎవరికన్నా కావాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ